क्षीं धृतपसाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी यूट्यूब स्पिरिचुअल चैनल प्रेक्षकुलकु वारफलाल कार्यक्रमानिकि स्वागतम्। धनुर्राशि ఈ రాశి వారు భయాలను పక్కన పెట్టి చేయదలుచుకున్న పనులను సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేయాలి। దానికి తగినట్టుగా అనుభవజ్ఞుల నుంచి, మిత్రుల నుంచి, బంధువుల దగ్గర నుంచి వచ్చే సలహాలను స్వీకరించి ముందుకు వేసే ప్రయత్నం చేయడం మంచిది। ముఖ్యంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం కోసం కృషి ఎక్కువగా చేయవలసి ఉంటుంది। ఆ విషయంలో అనుభవజ్ఞుల యొక్క సలహాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి। ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తోటి వ్యాపారస్తులు లేదా మిత్రులు ఆర్థికపరమైన సహకారాన్ని అందించే ప్రయత్నం చేస్తారు। వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యాపారంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు సుగమమవుతాయి। ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు, ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకు వేసే ప్రయత్నం చేయడం మంచిది। కొత్త వ్యాపారాలను ప్రారంభించడం విషయంలో తొందరపడడం వలన ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి। అనుభవం లోపించడం వలన వచ్చే సమస్యలను పూర్తిగా దాటడానికి ఎక్కువగా కృషి చేయవలసిన అవసరం కనిపిస్తోంది। కొత్త పెట్టుబడులు అలాగే వ్యాపార సంబంధమైన విస్తరణలు మొదలైనటువంటి వాటి కోసం ప్రయత్నం చేసేవారు ఆచితూచడుగు వేయవలసిన అవసరం కనిపిస్తోంది। ఇతరులకు అప్పులు ఇవ్వడం మంచిది కాదు, రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలు అవ్వడం కోసం శ్రీ గణేష రుణం చింది అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది। ఇతరుల యొక్క కారణంగా చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడం కోసం మీరు చేసే ప్రయత్నం వలన అనుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు। అలాగే కొత్త అనుభవాలు కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి। మీ సలహాలు సూచనలు ఇతరుల అభివృద్ధికి ఉపయోగపడేవిగా ఉంటాయి, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి। మీ పనుల్లో ఎటువంటి లోపాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి। వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వేయడం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు। వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది। అలాగే అపార్థాలు రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది। వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడడం కోసం ప్రయత్నం గట్టిగా చేయవలసిన అవసరం కనిపిస్తోంది। దీర్ఘకాలికంగా ఉన్న అనుబంధాలు మరింత బలపడడం కోసం అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం చక్కని ఫలితాన్ని ఇస్తుంది। మీ ఆలోచన విధానాల్లో అనుకూలమైన మార్పులను తీసుకురాగలుగుతారు। అవసరానికి తగినట్టుగా మీరు నిర్వర్తించే కార్యక్రమాలు, చేపట్టే పనులు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి। అలాగే క్రమశిక్షణ చాలా అవసరం అవుతుంది। సమయానుగుణంగా నిర్వర్తించే కార్యక్రమాలన్నింటి వలన కూడా ఆర్థిక ప్రయోజనాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి। వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది। మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నం చేయాలి। సాధించదలుచుకున్న కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా విజయాలు సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి। అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు, తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం ద్వారా అనుకూలమైన ఫలితాన్ని మరింతగా సాధించగలుగుతారు। విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన అవసరం కనిపిస్తోంది। చిన్న చిన్న పొరపాట్లు రాకుండా జాగ్రత్త పడము, అలాగే దీర్ఘకాలికమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం అవసరమవుతాయి। శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది। స్నేహ సంబంధాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి। వ్యాపార సంబంధమైన విషయాల్లో సానుకూలతను పొందగలుగుతారు। ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఇతరుల నుంచి వచ్చే సహకారము అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ తొందరపాటు చర్యలు మంచి ఫలితాన్ని ఇవ్వవు, తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది।